ఐదు సంవత్సరాల కాలంలో 1280 మంది మీద అక్రమ కేసులు బనాయించారు అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. మీపై పెట్టిన అన్ని అక్రమ కేసులు, అన్ని దొంగ కేసులు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపసంహరించే కార్యక్రమం చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో, ప్రజలందరి చల్లని దీవెనతో రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పాలనలో ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందాలి. కులం చూడకూడదు, మతం చూడకూడదు, ప్రాంతం చూడకూడదు, వర్గం చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన ప్రతి పేదవాడికి అందాలి, ప్రజలకు అందాలి. ఈ పాలన అందించే విషయంగా క్రియాశీలక పాత్ర పోషించే వాళ్ళు మీరే అని చెప్పి నేను గట్టిగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.